పేదల కోసం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ ఒకటే అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. కాంగ్రెస్ నేతలకు పీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక రోజు ట్రైనింగ్ సెషన్ మొదలైంది. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో ట్రైనింగ్ కోసం పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. హాత్ సే హాత్ అభియాన్ కార్యక్రమంతో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్తామన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయన్నారు భట్టి విక్రమార్క. దేశాన్ని ఐక్యం చేసేందుకే రాహుల్ పాదయాత్ర చేపట్టారన్నారు. భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకుని హాత్ సే హాత్ జోడో అభియాన్ చేపట్టామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వెళ్లాలన్నారు భట్టి విక్రమార్క. ఆనాడు రోడ్డు మీద నిలబడి పేదల కోసం కొట్లాడిన పార్టీ కాంగ్రెస్, ఈనాడు కూడా పేదల కోసం రోడ్డు మీద నిలబడి కట్టబట్టుకొని కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో మనకు అవకాశం వచ్చింది. ఆనాడు చాలా మందికి రాజశేఖర రెడ్డి గారు అవకాశాలు కల్పించారు, కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది. ఎంతోమంది ఆ క్రైసిస్లో నాయకులుగా ఎమర్జ్ అయినరు. ఈరోజు కూడా అలాంటి క్రైసిస్ సృష్టించరు. లీడర్స్ అనేవారు క్రైసిస్లో నుంచి ఎమర్జ్ అవుతారు. క్రైసిస్లో నిలబడి కొట్లాడినోడే నాయకుడిగా ఎదుగుతాడు, నాయకుడిగా నిలబడతాడు. మనమందరం కష్టపడితే చంద్రశేఖరరావు ఒక లెక్క కాదు, ఒక పత్రం కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మనమందరం కలిసి కష్టపడదాం. చిన్న చిన్న విషయాలు ఏమైనా మనకు అపోహలు కానీ అవగాహన లోపం ఉంటే సర్దిద్దుకుందాం. జనవరి 26కు కశ్మీర్లో జెండా ఎగిరేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే ఆజ్ సే ఆజ్ జోడో అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని 60 రోజులు నిరంతరం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు, జాతీయ అధ్యక్షుడి నిర్ణయం మేరకు, సిడబ్ల్యూసి ఏఐసిసి తీర్మానాల మేరకు ఈరోజు ప్రతి తండాను, గూడాను, మారుమూల పల్లెలను సందర్శించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చేరవేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. క్రమశిక్షణతో ఇందులో నిపుణులు, నిష్ణాతులు ఇచ్చే సందేశాన్ని మనము విని నేర్చుకొని గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలకు, మన శ్రేణులకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాంగ్రెస్ భావజాలాన్ని, కాంగ్రెస్ ఆలోచనని, కాంగ్రెస్ విధానాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అందులో ఆశపడి గట్టిగా ప్రయత్నం చేసి పోరాటం చేశాం. ఇది శ్రీనగర్లో పూర్తయిన తర్వాత అదే ఆశని, ఆశయాల్ని తిరిగి ఇంటింటికి తీసుకెళ్లడం కోసం ఆజ్ సే ఆజ్ జోడో అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఆదేశాలతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఒక నాంది పలికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ సమస్యలు ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల రూపేణా వచ్చినప్పుడు 5 సంవత్సరాలు భరించినా 5 సంవత్సరాల ఎన్నికల సమయం వచ్చినప్పుడు బ్యాలెట్ ద్వారా మీరు చేసేది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిది కాదు అని చెప్పేటువంటి సమాధానం మన చేతిలో, మన ఓటు ద్వారా మన చేతుల్లోనే ఉన్నటువంటి ఈ ఆయుధాన్ని మనం వాడి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడల్లా ప్రభుత్వాల మార్పుకు నాంది పలికినటువంటి చరిత్ర కూడా భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.